హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనమైతే ఇవాళ కోళ్ళూరు అయితే వచ్చాము ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా అడవి, మొత్తం అడవి ప్రాంతం. ఇక్కడ అయితే ఒకప్పుడు ఏమైందంటే ఇక్కడ నుంచి వీడియో తీస్తేనే వాటర్ పడే మనకి. ఇప్పుడైతే వాటర్ అయితే లేవు, అంతా ఎండిపోయింది. ఇక్కడైతే గంగమ్మ తల్లి దగ్గర ఉంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇదంతా కూడా చూస్తున్నారు కదా, ఒకప్పుడు మనం వీడియో తీయడానికి వచ్చినప్పుడు కనీసం ఈ వైట్ మట్టి కాడికి ఉండే వాటర్, ఇప్పుడైతే చాలా అసలు తగ్గిపోయినాయి. అక్కడ కూడా వాటర్ అంటూ కూడా లేవు. ఏదన్నా బాయిలు ఉంటాయి చూసారా, పురాతనమైన బాయిలు, అక్కడైతే వాటర్ ఉన్నాయి. ఇదైతే డైరెక్ట్గా ఈ కోళ్ళూరు నుంచి పొంతులు గారి పొలానికి వెళ్ళే బాట. ఇదంతా కూడా ఇక్కడైతే ఆ గుడిసె పడుతుంది కదా, అతనైతే చేపలు పట్టుకోవడానికి అక్కడే ఉన్నాడు. మొన్నటిదాకా అయితే పొంతులు గారి పొలంలో ఉండి మళ్ళీ ఇటు వచ్చాడు. ఇదైతే మునిగిపోయిన కోళ్ళూరు, మొన్నటిదాకా కూడా మునిగిపోయింది కదా. ఇప్పుడైతే బండి అయితే మనకి ఫ్రెండ్స్ ఇదంతా కూడా తిరిగిద్ది. ఎక్కడికి ఏ ఊరు వెళ్ళాలన్నా కూడా ఇక్కడ కనీసం కొన్ని ఊర్లు అయితే మునిగిపోయినాయి. ఒక 30 ఊర్లు అని చెప్పారు కదా, అప్పుడు ఎన్ని ఊర్లో తెలియదు, ఊర్లు అయితే మునిగిపోయినాయి ఒకప్పుడు. ఇప్పుడు మనం వెళ్తున్న ఈ రోడ్లో బస్సు తిరిగేదంట. ఇదంతా కూడా బస్సు అంటే సత్తెనపల్లి నుంచి వచ్చేది, బోధనం, చిట్యాల, అటు ఇటు మొత్తం ఇంక బస్సు. చివర పొంతులు గారి పొలం దగ్గర కూడా ఒక ఊరు ఉంది, ఆ ఊరు దాకా వచ్చేది బస్సు. తర్వాత అక్కడ నుంచి మళ్ళీ సత్తెనపల్లి వెళ్ళిపోయేది. ఇప్పుడు నిన్నటిదాకా వాటర్ ఉండటం వల్ల కూడా మనకి ఇదంతా కూడా కానరాలేదు. బాట కానీ ఏమి కూడా, ఈ తాటి చెట్లు కూడా మనకి పైన కానొస్తాయి. ఇప్పుడు ఇదంతా కూడా వీళ్ళందరూ కూడా కోళ్ళూరు వెళ్ళేవారు కొంతమంది. అయితే ఈ నీరు తగ్గటం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏడూరు చేసుకుంటున్నారు. అంటే వాళ్ళ తాతలు కానీ ఎవరో వాళ్ళు ఉంటారు కదా, అక్కడ సమాధులు ఉన్నాయి చూసారు కదా, సమాధి దగ్గర వాళ్ళు ఏడూరు చేసుకుంటున్నారు. అంటే వీళ్ళు అంటే మిగతా టైంలో వాటర్ ఉంటాయి కదా, సమాధి కూడా కానరాదు, ఏడూరు అనేది చేయరు. ఇప్పుడైతే చేసుకుంటున్నారులే, అది వేరే విషయం. మన వెళ్ళేదారులు అవపడిందని ఒక వీడియో తీశాను. అయితే ఇదంతా కూడా అవపడుతుంది కదా, కొండ దాకా అయితే పొంతులు గారి పొలాలు అయితే ఉన్నాయి, కొన్ని 100 ఎకరాలు అయితే ఉన్నాయి. ఇప్పుడైతే ఇవాళ వజ్రాల వేటకైతే చాలామంది వచ్చారు, చూస్తున్నారు కదా బైకులు ఇటు పక్క కూడా ఎదుగుతూ ఉన్నారు. అంటే మొన్నటిదాకా ఏమయ్యేది, వాటర్ ఉంటే మనం పడవ ఎక్కి వచ్చేవాళ్ళం, 50 రూపాయలు ఇచ్చి మళ్ళీ వెళ్ళడానికి ఒక 100 రూపాయలు తీసుకునేవాళ్ళు. ఇవాళ ఏమైందంటే టాటా ఏసీలు కానీ, ఆటోలు కానీ, బైకులు కానీ మొత్తం కూడా పొంతులు గారి పొలానికి వెళ్ళిపోతున్నాయి డైరెక్ట్గా కూడా. చూస్తున్నారు కదా, కొంతమంది అయితే ఆటో వేసుకొచ్చుకున్నారు, కొంతమంది ఏమో బైకులు వేసుకొచ్చుకున్నారు. కనీసం వాళ్ళైతే సుమారు 100 మంది వచ్చి ఉంటారు, 50 మంది అయితే గుడిసెలు వేసుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్. ఎక్కడైతే ఇది బావి, ఏదైనా సరే మీరు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి, బావిలోకి అయితే దిగొద్దు. ఏదైనా వాటర్ కావాలంటే కృష్ణానది వాటర్ తాగండి, లేకపోతే వస్తా కొనుక్కొచ్చుకోండి. అసలు ఇక్కడ వజ్రాలు అంటూ ఉన్నాయా లేదా అనేది తెలుసుకుందాం. చాలామంది అయితే వచ్చారు, కొంతమందిని అయితే అడిగి తెలుసుకుందాము. ఇక్కడైతే వర్షం పడతా ఉంది, తగ్గుతూ ఉంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, మనమైతే కోళ్ళూరు వచ్చాము సండే సందర్భంగా. ఎటు చూసినా కూడా అన్ని గుడిసెలే ఉన్నాయి. ఇక్కడైతే వాటర్ అయితే ఎండిపోయింది పూర్తిగా కూడా, ఎందుకంటే వర్షాలు పడట్లేదు, అదిగాక నీళ్ళు అయితే లేవు. అసలు ఎటు చూసినా కూడా మొత్తం బయటపడిపోయింది, మొత్తం వాటర్ అయితే ఎండిపోయినాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, కనీసం 30-50 గుడిసెల దాకా అయితే ఇక్కడ ఉన్నారు చాలామంది వజ్రాల వేటకు వచ్చిన వాళ్ళు. అంటే ఇక్కడ ఏంటంటే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, 1 వారం 10 రోజులు ఉండడానికి వాళ్ళైతే గుడిసెల్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడే ఇంకా వండుకోవటం, తినటం మొత్తం కూడా. వీళ్ళకి వాటర్ ఎలాగంటే అక్కడ వాటర్ అయితే కొద్దిగా అక్కడ దూర ప్రాంతంలో ఉంది చూసారా, ఒక కాలువలాగా ఉంది, ఆ వాటర్ అయితే తెచ్చుకొని వాడుకుంటారు. ఇంక ఇక్కడ తినటం, ఉండటం, ఇంకా వండుకోవటం మొత్తం ఇక్కడ వజ్రాలు అయితే రయం బౌలు కూడా ఇంక ఇదే పని. వీళ్ళకైతే కనీసం వాళ్ళైతే 100 మంది దాకా వచ్చి ఉంటారు, ఎందుకంటే కోళ్ళూరు పొంతులు గారి పొలం అయితే చాలా ఫేమస్. పొంతులు గారి పొలం మొత్తం కూడా బయటపడింది, ఎక్కడా కూడా మీకు అసలు వాటర్ అంటూ లేదు. ఇంకోటి ఏంటంటే డైరెక్ట్గా మనకి బళ్ళు కానీ, ఆటోలు కానీ, టాటర్లు అన్నీ వస్తాయి ఇక్కడ డైరెక్ట్గా. ఒకప్పుడైతే మనం ఏం చేసేవాళ్ళం, కోళ్ళూరు నుంచి 50 రూపాయలు ఇస్తే పడవలు తెచ్చేవాళ్ళు. ఇవాళైతే అంత అవసరం లేదు, డైరెక్ట్ బండే వస్తుంది. మీరు చూడొచ్చు ఇక బైకులు కానీ అన్ని జనాలు గుడిసెలు వేసుకొని ఉండటం కూడా అంతా కూడా. అంటే కొంతమందిని అడిగి తెలుసుకుని ఎవరికన్నా దొరికినా ఏందా లేదా అసలు వజ్రాలు అంటూ ఇక్కడ ఉన్నాయా లేవా అని, పుకారైనా లేకపోతే వీళ్ళందరూ అసలు ఇప్పటి నుంచి ఉంటున్నారు ఏందని తెలుసుకుందాం. ఓకే, అమ్మా ఏ నుంచి వచ్చావు? అమ్మా మాది ఎనుకొండ దగ్గర ఎంగాయపాలెం. ఎంతమంది వచ్చారు మీరు? మేము దగ్గరదాపు 30 మంది దాకా ఉంటాం. ఎన్ని రోజులు అమ్మ వచ్చి? వీళ్ళకి 3 రోజులు. ఏమైనా దొరికిందా వజ్రం? మాకేం దొరకలేదు నాయన, మాకేం దొరకల. ఎవరికన్నా దొరికిందా ఈ 3 రోజులు? ఎవరికో నిన్న ఒకరు అంత పలుకు లాంటిది దొరికిందంట. ఎంత పోయి ఉంటుంది అది? అదేమో ఒక 3-4 లక్షలకు 4 అంటున్నారు. 3-4 లక్షలు. నేనైతే చూడ మా పిల్లలు చూశారు. ఎలా ఉంది చూడటానికి? వైటే. ఇక్కడ అయితే దొరుకుతున్నాయి వజ్రాలు అయితే? దొరుకుతున్నాయండి, ఏరుకో దొరుకుతానండి. ఏరుకున్న వాళ్ళకి కష్టపడి దొవ్వి గుంతలు దొవ్వి ఈ పొలం మీద తిరిగి పాములు అనకుండా తేలు అనకుండా పండుకొని ఇక్కడే నివాసం ఉండి ఒక రోజు 2 రోజులు 3 రోజులు ఉండి ఏరుకొని పోయేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు ఈ 3 రోజుల నుంచి గుడిసెలు వేసుకొని ఉన్నారు? గుడిసెలు వేసుకొని ఉండము.
మీ 30 మందిలో ఒక్కరు కూడా దొరకదు. మాకెవరికి దొరకలేదు, దొరికితే మాకు చెప్పుకుంటాం ఒకరికొకరు. అదే అంటే ఇప్పుడు మీరు 30 మందిలో ఒకరు దొరికిన అందరూ పంచుకుంటారు లేకపోతే సపరేట్? ఎవరికి వాళ్ళే. సుమారు మీరు కాకుండా ఎన్ని గుడిసెలు ఉంటాయి ఇక్కడ? అంతకుముందు ఉండే దరిదాపు ఇక ఎన్ని గుడిసెలే, మొత్తం గుడిసెలే కానత్తనే, అంతకుముందు కూడా 10-15 గుడిసెలు దాకుండే. మొత్తం ఇప్పుడు ఏదైనా ఒక 50 గుడిసెలు ఉంటాయి. ఉంటాయి. ఇవాళ ఎంతమంది వచ్చి ఉంటారు అంటాం అమ్మమ్మ జనాలు? ఈరోజు వాళ్ళు కూడా దరిదాపు 20-10 మంది దాకా వచ్చి ఉంటారు. ఈరోజు ఆదివారం కదా, వాహనకి వస్తా ఉన్నారు పోతా ఉన్నారు, వస్తున్నారు పోతున్నారు. ఏదో ఉండేవాళ్ళు 10 రోజులు 4 రోజులు ఉండి వండుకొని తిని ఇంటికాడ బియ్యం కారం పచ్చళ్ళు తెచ్చుకొని తిని వాళ్ళ బాధలు వాళ్ళకి చెప్పే తీరే కాదు. అట్లా ఎండలప్పుడు కూడా ఉండాలి కొర్రులు కెచ్చుకొని గుడిచలు. ఇప్పుడు మీరు 30 మంది నడుచుకుంటా వచ్చారు లేదా ఏమైనా బండి వేసుకొని వచ్చారు ఇక్కడ? మేము ఇట్నే అప్పో సప్పో తీసుకొని ఆడవసాడు తీసుకొని వారాలలో కూడా ఎవరినో కాసాని ఉండి ఆయన అడుగు బతిలో అడుకొని తల 3,000-2,000 తీసుకొని అది పోర్బిల్ ఆటో పెట్టుకొని వచ్చినాం. బండి ఇక్కడ దాకా వచ్చింది డైరెక్ట్? వచ్చిపోయింది. ఇబ్బంది పడుకుంటూ వచ్చినాం. వాటర్ లేవు కాబట్టి బండి ఇక్కడ దాకా వస్తుంది. వస్తుంది. వాటర్ ఉంటే మాత్రం మొత్తం నడిచిపోవాల్సిందే, రాదు ముసలామతకు అల్లాడిపోవటమే. ఇన్ని సంవత్సరాలు ఇంత ఇప్పుడే కదా ఇంత తగ్గటం, వాటర్ లేకుండా ఇదంత గడ్డ అంతా బయటపడదు. దాదాపు 7 సంవత్సరాల నుంచి తగ్గలా, 7వ సంవత్సరంలో తగ్గింది. పోయిన సంక్రాంతి నుంచి తగ్గిన కాడే ఎట్నే వచ్చి పోతనే ఉంటారు ఏరుకొని. దరిదాపు రోజుకి వచ్చి 30-40 మంది వచ్చిపోతుంటారు. ఇప్పుడు మీరు ఇక్కడ ఉంటున్నా కదా, నైట్ వాటర్ ఎట్లా మీకు ఏదైనా రోజువారి వాటర్? ఏమో వాడుకుంటాం కిస్టలే స్నానాలకి. ఇక్కడేమో శల్యాలు తీసుకొని ఇటు శల్యాలు తీసుకొని ఉంటారు. ఆ శల్యాలలో గిన్నెలతో దేంతో పోసుకుంటారు వాళ్ళే. అదే ఇసుకలో ఒక కుప్పలాగా తీసి గుంతలా తీస్తే నీళ్లు ఓట వచ్చింది, ఆ ఓట పోసుకొని తాగుతున్నారు. బాగుంటాయి అవి? బాగానే ఉంటాయి, ఒక రకంగా పర్వాలేదు, బాగానే ఉంటాయి. అంటే ఆ ఏటు ఒడ్డునే తీయాలా లేకపోతే ఎక్కడ తీసినా వస్తాయి వాటర్? ఈ ప్రాంతంలో ఇప్పుడు ఆ కొండ అనుకుని ఎక్కడ తీసినా పడతానే ఉండే. అంటే ఇటు ఒకటి ఉంది, ఇటు ఒకటి ఉంది తీచారు. ఇంకా బియ్యము పచ్చళ్ళు అయితే వండుకొని కాదండి, బియ్యము పచ్చళ్ళు అన్ని తెచ్చుకోవాల్సిందే, ఇంటికాడి తెచ్చుకోవాల్సిందే. ఇక్కడ పెట్టేవాళ్ళు ఎవరు ఉండయా? ఏదైనా ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళతో ఏమైనా ఇబ్బంది ఉందా పోలీసులు రావడం? ఏమి ఇబ్బంది లేదులే, లేదు. వస్తుంటారు పోతుంటారు అంటున్నారు కానీ దరిదాపు నేను 7 ఏళ్ళ నుంచి వస్తాను. ఏదో పోలీసులు వస్తున్నారు అది అంటారు, మాకు వచ్చి నిన్న కూడా వచ్చారంట, ఒకటి వచ్చి ఏదో గడ్డపారలు బడపారలు తీసుకున్నారు అది ఇది అన్నారు. వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో తెలియదు వాళ్ళకే. ఏదైనా మీ కష్టాలు జనాల కష్టాలు మామూలుగా లేవు? వజ్రాలు దొరికినా దొరకపోయినా 10 రోజులు వారాల తరబడి ఉండేవాళ్ళు చాలా మంది. మంచి ఎండల్లో కూడా వచ్చి ఉండారు ఇక్కడ. మళ్ళీ ఇప్పుడు దాకా వర్షం పడింది, దొరికేదే ఎంతో కానీ దొరకంది ఎంతో తెలియదు కానీ, తెలియదు అయ్యా. కానీ జనాలు కష్టాలు పడుతూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు పోతూనే ఉన్నారు. ఒకళ్ళు తిండి ఉండి తిండి లేక వాళ్ళు ఇబ్బందులు చెప్తే తెరవు. కానీ ఎవరో ఒకరికైతే దొరుకుతుంది అదృష్టం ఉంటే. 10 మందిలో 100 మంది చేతంలో ఒక ఇద్దరు ముగ్గురికి నలుగురికి రోజు దొరుకుతూనే ఉంటాయి ఎప్పుడన్నా. కానీ ఇంకా కూడా ఒకళ్ళు దొరికింది అంట, దొరికింది ఇంకా ఒక అమ్మమ్మ తాత ఎవరు దొరికింది అంటే వెళ్ళిపోయి ఉండారో మరి ఉండారో తెలియదు, దొరికింది వెళ్ళారంట. దొరికింది, దొరుకుతాయి రోజు మొత్తం మీద 1, 2, 3, 4 దొరుకుతూనే ఉంటాయి. ఎంతమంది మీద ఎతికితే మాత్రం దొరుకుతాయి, దొరికితేనే జనం వస్తుంది. ఏదైనా ఇసుకు చెందకుండా నిదానంగా ఎత్తుకోవాలి. గుంటలు తీయాలి, ఇసుకు చెందకూడదు. ఇసుకు చెందితే రాయి దేశపాలేవు, దొరకదు. చాలా జాగ్రత్తగా ఎత్తకాలి, ఎత్తకాలి జాగ్రత్త. బియ్యంలో రాళ్ళు ఏరినట్టే ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఇది అంతా పడేదంతా కూడా పందులు గారి పొలం అమ్మ. ఇదంతా ఇది మొత్తం ఈ బిట్టు మొత్తం 7-8 ఎకరాలు ఈ బిట్టు మొత్తం పందులు గారి. ఇదంతా 100 ఎకరాలు పైన ఉంది అంటారు కొండ దాకా. ఈ కిట్ట కాసుకున్న కొండ మొత్తం అదే. ఏదో చూడు జనాలు ఎట్టేస్తారు వాన పడితే చెప్పినప్పుడు అటు ఇటు కొండకల్లి మొత్తం జనాలు.